Visakha Jilla 6th ward nu model development ward ga maarchalani mantri Muttamshetty Srinivas annaru. 6th ward lo YSRCP corporation abhyardhini Muttamshetty Lakshmi Priyanka tana bhartha Shravan Babu tho kalisi mantri Muttamshetty Srinivas Rao Riksha Colony lo prachara sabha nirvahincharu. Anantaram jarigina sabhalo BJP party nundi 20 mandi karyakartalato YCP party lo cheraru. Ee sandarbhanga abhyardhi Muttamshetty Priyanka maatladutu Jagananna lanti CM doragatam Andhra Pradesh prajalu cheskunna adrushtam ani annaru. Ee municipal enikallo ఆరోవార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాల్సిందిగా ఆమె కోరారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలని వాడు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రతి కాలనీలో కూడా 90% పైగా ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం అందుకున్నారు. వాళ్ళ పార్టీ కానీ కులం కానీ ప్రాంతం కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాళ్ళ వరకు కూడా ఈ సంక్షేమ పథకం అందజేయటం ఉన్న దీంట్లో అలాంటి అవినీతి లేకపోవచ్చు. దాంతో ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఆ రుణం ఎలా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే కొట్టారని వారు ఉన్నారు. తప్పనిసరిగా రేపు జరగబోయే జీవన సెలక్షన్స్లో ఏకపక్షంగా జీవం సాధిస్తాం. 80% పైగా స్థానాలు సాధించి జీవంసీ మీద అలాగే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా దేశంలో ఎక్కడా కూడా మరి ఇంత సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఎవరికీ లేదు. రెండోది ఏంటంటే ఈరోజు నిన్న క్యాబినెట్ అయింది. మా క్యాబినెట్లో కూడా ఒక క్యాలెండర్ సంక్షేమ క్యాలెండర్ అనౌన్స్ చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామనేది లబ్ధిదారుల సంఖ్య వాళ్ళకి అమౌంట్ అందిస్తున్నామని కూడా డీటెయిల్డ్గా ఇవాళ అన్ని పేపర్లకు వచ్చింది చూశారు. అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలు చాలామంది 4 కోట్ల మంది జనాభా ఉంటే సుమారు 8 కోట్ల మందికి లాస్ట్ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. అంటే ఒక మల్టిపుల్ ఒక పర్సన్కి 2-3 పథకాలు కూడా అందజేయడం జరిగింది. మరి రైస్ కార్డు కూడా కలుపుకుంటే 3 కోట్లు అంటే మొత్తం 15 కోట్లు లబ్ధిదారులకి ఈ సంక్షేమ కార్యక్రమం అందజేయడం జరిగింది. సుమారు 75 కోట్లు 80 వేల కోట్లు మళ్ళీ రేపు 80 వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అనౌన్స్ చేశాం. వారు ఆల్రెడీ వాళ్ళ క్యాలెండర్ కూడా అన్ని పేపర్లు చూశారు. అంటే ఈ రకంగా ఒక మాట ఇవ్వటం ఎలక్షన్ ముందు ఇచ్చిన ఇవని అన్ని కలిపి నవరత్నాలు 9 ఇవనే ఒక మరి కలిపి 23 రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కూడా ఆశీర్వదించండమ్మా. మరి అవంతి కాలేజ్ డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి గారు మా హస్బెండ్ కూడా వచ్చారు. మరి మా ఫ్యామిలీ అందరం సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాము. మరి ఈరోజు డైరెక్ట్ రాజకీయాల్లోకి నాన్నగారి ఆశీర్వాదంతో మరి జగనన్న ఆశీర్వాదంతో వైఎస్ఆర్సీపీ బలపరిచిన క్యాండిడేట్గా ఈరోజు రావడం జరిగింది. మరి ముందుగా మీ అందరికీ నేను ఒకటే పాయింట్ చెప్పాలనుకున్నాను. మరి ఏ ముఖ్యమంత్రి అయినా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎవరైనా ఇచ్చారమ్మా? ఎవరు ఇవ్వలేదు.